పాలిటిక్స్ లో మాటలు మంటలు రేపుతాయి, ఒక్కోసారి మనసుని గాయపరుస్తాయి కూడా. రాజకీయ విమర్శలు చేసే క్రమంలో ఒక్కోసారి వ్యక్తిగతంగా కించపరిచేలా పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. తెలంగాణలో అదే జరుగుతోంది. ఒక సోషల్ మీడియా పోస్ట్ పై మంత్రి కొండా సురేఖ మనస్తాపం చెంది విలపించారు. కొండా సురేఖ కన్నీటికి కారణమైన సోషల్ మీడియా పోస్ట్ ని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కూడా తప్పుబట్టారు. సురేఖ విలాపం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మహిళా సెంటిమెంట్ ని రాజేసింది. మెదక్ పర్యటనలో మంత్రి కొండా సురేఖకు ఎదురైన ఒక అనుభవం సోషల్ మీడియాలో అది ట్రోలింగ్ మెటీరియల్ గా మారడం, ఆ తర్వాత మీడియా ముందుకొచ్చి దాదాపుగా బోరుమంటూ విలపించడం. ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది. ఇన్ఛార్జ్ మినిస్టర్ గా మెదక్ పర్యటనకు వెళ్ళా అక్కడ స్థానిక ఎంపీ రఘునందన్ చేనేత సమస్యలు చెప్పి గౌరవ సూచకంగా నూలుమాల మెడలు వేశారు, అది తప్ప అనేది కొండా సురేఖ ప్రశ్న. సదరు దండ ఫోటోను వైరల్ చేస్తూ రఘునందన్ అండ్ సురేఖ ఇద్దరిని కొత్త దంపతులుగా చూపిస్తూ వీళ్లకు పెళ్లి కానుక అందలేదా అంటూ నెట్ లో విశృంఖలమైన ట్రోలింగ్ జరిగింది. కొండా సురేఖ మనస్తాపానికి దారితీసింది. ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో సురేఖ విలాపం రెండు పార్టీల మధ్య మహిళా సెంటిమెంట్ ని రాజేసి ఎమోషనల్ గేమ్ కి దారితీసింది. కానీ ఇటువంటి భావోద్వేగ దృశ్యాలు కొత్త ఏం కాదు. సరిగ్గా 3 నెలల కిందట మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. దానికి ఉందో బరువైన నేపథ్యం. అక్కల్ని నమ్ముకుంటే పార్టీ బతుకు బస్టాండే అంటూ సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ అప్పట్లో సెన్సేషన్. బీఆర్ఎస్ ని అటాక్ చేయబోతే ఆ తర్వాత అది కాంగ్రెస్ పార్టీకే బూమరాంగ్ అయింది. ఏంది సోదరా ఇది, సిస్టర్ సెంటిమెంట్ కు నువ్విచ్చే విలువ ఇదేనా అంటూ ఆనక సబితమ్మతో పాటు బీఆర్ఎస్ లో మిగతా మహిళా నేతలంతా నిలదీశారు. మీరు మాట్లాడిన మాట ఏదైతే ఉందో ప్రతి ఇంట్లో ప్రతి ఆడబిడ్డకు తగులుతుందండి, ఎందుకంటే మొహం పెట్టుకొని వచ్చిందనే మాట చాలా బాధ అనిపిస్తుంది. అనాలని అనలేదు, ఏదో అలా అనేసే అంటూ ముఖ్యమంత్రి నుంచి సంజాయిషి వచ్చినా ఆ సెంటిమెంట్ తాలూకు తడి ఆరనేలేదు. సరిగ్గా అదే సీజన్ లో బద్దలైన మరో ముచ్చట మంత్రి సీతక్కకు సంబంధించింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు రికార్డింగ్ డాన్సులు వేసుకోవచ్చంటూ కేటీఆర్ చేసిన కామెంట్ సీతక్కలోని ఫైర్ బ్రాండ్ ని నిద్రలేపింది. తన అయాచితంగా అన్న మాటల్ని సీరియస్ గా తీసుకోవద్దంటూ మహిళా కమిషన్ దగ్గర కేటీఆర్ సారీ చెప్పుకున్నారు కూడా. కట్ చేస్తే ఇప్పుడు కొండా సురేఖ ఎమోషనల్ ఎపిసోడ్, ఇకనైనా పద్ధతి మార్చుకోండి అంటూ కరీంనగర్ లో బీఆర్ఎస్ లీడర్లకు మాస్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి సీతక్క. ఆమె ఒక ఇన్ఛార్జ్ మంత్రిగా పోతే ఒక ఎమ్మెల్యే ఒక దండేస్తే దాన్ని ఒక ఎంపీ దండేస్తే దాన్ని కూడా అత్యంత దుర్మార్గంగా నీచంగా ప్రచారం చేస్తున్నారు. మీకు అక్క చెల్లెలు లేరా, మీకు బిడ్డలు లేరా, మీ ఇంట్లో అమ్మలు లేరా, ప్రతి ఒక్కరు తప్పు చేసిన వాళ్ళు అంటే తప్పు మాట్లాడితే ఇట్లాంటి వాటిని కూడా ఈ రకంగా మాట్లాడితే ఆడవాళ్ళు ఇంకా రాజకీయాల్లోకి రాగలుగుతారా? కొండా సురేఖకు జరిగిన అవమానానికి చింతిస్తున్నామని ఓదార్పు మాట్లాడుతున్నాయి బీఆర్ఎస్ నేతల నుంచి. కానీ మురికి చేష్టలతో వెర్రితలలేస్తోన్న సోషల్ మీడియాను కంట్రోల్లో పెట్టే మార్గమైతే లేదా? మహిళలంటే అంత చులకనయ్యారా అంటూ ఒక పార్టీ మీద మరో పార్టీ మహిళాస్త్రాలని సంధించుకుంటున్నాయి.